మళ్ళీ అదే తీరు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీరు వదిలేది లేదని మరోసారి స్పష్టం చేసింది నీరు వదలకుండా కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని అయితే అసెంబ్లీలో తీర్మానానికి కట్టుబడి ఉంటామని తెలివిగా సమర్థించుకుంటున్నారు కన్నడ పాలకులు కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడుకు రేపు నీళ్లు వదలాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది अक्टोबर आर वरक रोजुक आर वेल क्यूसेक चप्पना तमिलना नीर विदल चेयर सुप्रींकर् आदेश कर्नाटक प्रभुत्व मोसारी धिखरण कोर्ट आग्रह व्यक्त रेपट नीति बदल मोसारी आदेश सर्वोन यायस्था आदेश धिखरवाल रेप तपन सीर विदल चेयर कर्नाटक प्रभुत् आदेश आदेश मोसारी कर्नाटक प्रभुत् अखिल पक्ष सवेश ताम सुप्रींकर् निर्णयान गौरवस्बूने कावेरी जल्द तमिलना को वदले प्रसक्ते लेदी सिद्धरामय्य सरकार No, I think there is not the last attempt or anything. This is just again we are progressing in a direction I think which we all have to emphasize that we are all together and also to see that how we can come to the assistance of our farmers because they also are requesting water and what decisions we have to take in the future. So I think calling for this all party meeting. తమిళనాడుకు ప్రస్తుతం నీరు వదలటం కుదరదని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని నగరాలకు తాగునీరు అందించాలని అవసరమైతే నవంబర్లో తమిళనాడుకు నీరు అందిస్తామని పాలకులు అంటున్నారు. ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ పార్టీలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. Yes, same stand. Consistency in our party stand. No change at all. Whatever we have told in the all party meeting, same thing we will stick on. Yes, not to release the water. కావేరి జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసే అధికారం తమకు లేదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంట్ మాత్రమే ఇలాంటి బోర్డుల్ని ఏర్పాటు చేయగలదని పేర్కొంది. గతంలో కావేరి జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కోర్టులో ప్రకటించడం తప్పేనని ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర తీరుపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా తమిళులకు అన్యాయం చేస్తోందని తమిళనాట పార్టీలు మండిపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ సర్కారు నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భౌగోళికంగా ఉన్న అడ్వాంటేజ్ ను ఆసరాగా చేసుకొని ట్రిబ్యునళ్లు బోర్డులు చివరకు కోర్టు తీర్పుల్ని కూడా తొంగలో తొక్కితే సమాఖ్య అనే పదానికి విలువే ఉంటుంది. తమిళనాడుకు నీరు విడుదల చేయకుండా కర్ణాటక ఆడుతున్న నాటకం రాజ్యాంగ స్ఫూర్తికే గండి కొడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించాలన్న సిద్ధరామయ్య సర్కారు తెగువ నిజంగా ప్రజల కోసమేనా? ఇందులోనూ కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఉందా? తమిళనాడుకు కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు క్రమంగా తగ్గిస్తూ వచ్చిన నీటి పరిమాణం ఇది. 5 రోజులు రోజుకు 6000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు కర్ణాటక ప్రభుత్వం. కోర్టు తీర్పుకి కౌంటర్ గా అసెంబ్లీలో మండల్లో తీర్మానం చేసింది. దేనికైనా సిద్ధమని అవసరమైతే జైలుకైనా వెళతాం కానీ నీటిని మాత్రం వదిలేది లేదంటున్నారు కర్ణాటక పాలకులు. ప్రభుత్వం తీరుకు వంత పాడుతున్నాయి రాష్ట్రంలోని మిగతా పార్టీలు. Today we came to know that central government has gave a petition to Supreme Court saying that they can't form a Kaveri Management Board immediately. They want to have a discussion in Parliament. This is not fair. Some months before, central government said we'll form a Kaveri Management Board. Whenever a Honorable CM meets Honorable Prime Minister, the only thing she asks is, please put a full stop for the Kaveri issue. We want to get regularly Kaveri water from Karnataka because long years these problems are going on. That's why our honorable chief minister went to Supreme Court to get a justice on this problem, and Supreme Court gave a very good judgment. Kaveri belongs to Tamil Nadu also, so please give water to Tamil Nadu also. కర్ణాటక వ్యవహార శైలి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని వాదిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. రాజ్యాంగ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రం ఇలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెడితే ఇక న్యాయం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. మరోసారి కర్ణాటక ప్రభుత్వం సుప్రీం ఆదేశాలను పక్కన పెట్టడంపై న్యాయస్థానం మండిపడింది. సుప్రీం ద్విసభ్య బెంచ్ తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంతో ఇది రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు వెళ్లనుంది. కోర్టు బయట సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసులో కేంద్ర తీరు కూడా అనుమానాస్పదంగా మారింది. కావేరీ జలాల యాజమాన్య బోర్డుని ఏర్పాటు చేసే విషయంలో అవగాహన లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చామని సుప్రీంకోర్టు ఎదుట కేంద్రమే ఒప్పుకుంది. ప్రస్తుతానికి మిగతా విషయాలను పక్కన పెడితే కర్ణాటక విషయంలో కోర్టు ఈసారి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు హస్ పాస్డ్ ఆన్ ఆర్డర్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు
to establish the management committee. Today I came to know through you that they have given inability to form the management board. If it is so, then people already we are all starving. The central government, Modi government, should come forward to form the management board immediately. Otherwise, the central government is doing bias with the government of Karnataka. Karnataka isar kuda neetini vidudala cheyakapothe Tamil Nadu prabhutvam Karnataka pai court dikkarana case vestundi. Ade jarigithe Karnataka lo prabhutvanni raddu cheyalani chief secretary ni jail lo pettalani court aadeshinchina aacharyapovalsindi emi ledu. Karnataka lo prabhutvanni raddu chesi rashtrapati palana vidhinchi neetini vidudala chesela court aadeshalu jari cheyavachchu. Ide jarigithe rajakeeyanga anuhya parinamalu jaragatam khayam. Our central government betrayed to the Tamils. Really, it is unforgivable. The central government also made a contempt of the court. They disrespect the Supreme Court. This is only because of political gain for forthcoming assembly elections in Karnataka state. So the central government, BJP government, making this Kaveri issue further complicated. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 లో జరగనున్నాయి. కావేరీ జలాల వివాదం కర్ణాటక ప్రజల సెంటిమెంట్ గా మారటంతో పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. అందుకే పార్టీలన్నీ ఒకే గొంతు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరిస్తోంది. నీటి విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వం వైఖరి మార్కపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.